Sharmila Padayatra, Sukruvaro, Renduanda Rosaludati, Vandanios Gorgal, Portichescuna Sandarpanga, Bangala Katanlo, YSR Congress Party, Jandalu, Repreparad in Cheru, Abimalu, YS Jagan Mohan Reddy, Sharmila Flexilo, Padavar Paikati, Tama Abimana Nichatunar, Visakavasu, Samudrudi Sakshiga, Samudrudi Vodilo Egrina, YSR Congress Jandalani Premiru Chustunar. రాజనీతిలో ప్రథమ సూత్రం నాయకుడు అనేవారు ప్రజలతో మమైకం కావడమే. వైఎస్ఆర్ కుటుంబం చేస్తున్నది ఇదే. ప్రజలతో మమైకమవుతూ షర్మిల ఇప్పటి వరకు 2678 కిలోమీటర్లు నడిచారు. ఇవి మరో ప్రజాప్రస్థానం విశేషాలు. బోన్లో పెట్టేసిన సింహం సింహమే కాని పిల్లి కాదు, అదొక్కటే ఈ నాయకులు తెలుసుకోవాలి. విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల సిబిఐను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మహిళలు సమర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లోనే సిబిఐ ఉందని విశాఖ మహిళలు అభిప్రాయపడ్డారు. అయితే ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరని అన్నారు. సిబిఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా తయారైందనే విషయం చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడని విశాఖ మహిళలు చెప్పారు. చంద్రబాబు విషయంలో ఒక రకంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో సిబిఐ మరో రకంగా వ్యవహరిస్తోందని మహిళలు విమర్శించారు. చంద్రబాబు నాయుడు మీద ఎంక్వైరీ చేయమంటే మా దగ్గర స్టాఫ్ లేరు, అతను మళ్ళీ స్టే తెచ్చుకునే వరకు కూడా మా కాలయాపన చేసి మా దగ్గర స్టాఫ్ లేరు అని ఆయన గట్టెక్కించే ప్రయత్నం సిబిఐ చేసింది. ఎందుకంటే ఇదంతా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళందరూ కుమ్ముకై జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా జైలు పాలు చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి, మరి ఒక ఇంటెన్షనల్గా చేస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను షర్మిల గారు మాట్లాడిన మాటలో ఏమాత్రం తప్పు లేదు. మా మహిళలందరం కూడా నిన్న షర్మిల గారు మాట్లాడినదాన్ని ఏకేపీ ఇస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా సిబిఐ అనేది కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తానికి సిద్ధంగా ఉంది కాబట్టి, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎటు మరగమంటే అటు మరుగుతుంది అని షర్మిల గారు అనడంలో ఏమాత్రం తప్పదు. విషయంలో సిబిఐ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెరట్లో కుక్కవాలనే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే నిన్న షర్మిలమ్మ గారు చెప్పారు బీచ్లో, ఆవిడ చెప్పింది అక్షరాల సత్యం. ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక సిబిఐని ఒక కుక్కలాగా వదులుతున్నారు, వాళ్ళు ఉసుగొలుపుతున్నారు. అదే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉసుగొలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కుక్కలకి నకలకి భయపడేటటువంటి వ్యక్తి కాదు. ఆయన ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు. ఓట్ల ద్వారా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అని చెప్పేసి నిరూపించుకుని ఆయన ఒక ముఖ్యమంత్రిగా తీసుకురావడం జరుగుతుంది. చంద్రబాబు మీద విచారణ జరపమంటే తమ దగ్గర సిబ్బంది లేరని సిబిఐ చెప్పి చంద్రబాబును గట్టున పడేసిందని మహిళలు మండిపడ్డారు.